కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలను కుదించింది. ఉదయం 8 గంటల నుంచి 11:30 వరకు పనివేళలుగా మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్నం 12 తర్వాత ఎవరూ ఆఫీస్ పనిలో కొనసాగారో నిర్ణయించే అధికారం హెచ్ఓడీలకు ఉందని చెప్పింది. అత్యవసర సేవలకు ఈ పనివేళలకు మినహాయింపిచ్చింది. కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలను కుదించింది. ఉదయం 8 గంటల నుంచి 11:30 వరకే పనివేళలుగా మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్నం 12 తర్వాత ఎవరు ఆఫీస్ పనులు కొనసాగాలో నిర్ణయించే అధికారం హెచ్ఓడీలకు ఉందని చెప్పింది. అత్యవసర సేవలకు ఈ పనివేళలకు మినహాయింపిచ్చింది. అంతేకాకుండా ఏపీలో లాక్డౌన్ కొనసాగుతూ ఉంది. 6 గంటల నుంచి 12 వరకు మాత్రమే రాకపోకలు ఉంది. ఆ తర్వాత 12 నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా స్ట్రిక్ట్ గా అక్కడ అమల్లో ఉంది లాక్డౌన్. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు కొంతవరకు కూడా ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంది. అత్యవసర సేవలకు మాత్రమే ఈ పనివేళల్లో మినహాయింపు ఉండడంతో కొంతవరకు పనివేళలను కుదించినట్టుగా భావించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 వరకు మాత్రమే పనివేళలుగా నిర్ణయించారు. అయితే ఎవరు పని చేయాలి అన్నది కూడా హెచ్ఓడీల నిర్ణయాధికారం మీదే వదిలేశారు.